మద్యం మత్తులో భర్త భార్య తలపై రోకలి బండతో దాడి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణం మంగళకట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. మంగళకట్టకి చెందిన భార్య భర్తలు సుజన నాగేంద్ర మధ్య గొడవలు రావడంతో సుజన పిల్లలతో కలిసి గత 5 నెలలుగా పుట్టింట్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో భర్త నాగేంద్ర పుట్టింటికి వచ్చి తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. క్రమంలో బుధవారం మద్యం సేవించి తన స్నేహితులతో కలిసి మంగళకట్టలోని అత్తరింటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఈ సమయంలో ఇంట్లో భార్య ఒంటరిగా ఉండడంతో రోకలి బండతో ఆమెపై దాడి చేసి పరారయ్యాడు. దీంతో మహిళ తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితుల నుండి వివరాలు నమోదు చేసుకున్నారు. అమ్మ సడన్గా బై అంటే వైవే సైడ్ నుంచి వస్తూ పోతూ ఉంటాయన్నమాట. మాది రోడ్ సైడ్ ఇల్లు, వస్తూ పోతూ ఉంటే వాళ్ళల్లో ఎవరం మేమేమనుకుంటాము. సడన్గా ఆపేశాడు బైకు ఇంటి ఎదురుగా, సడన్గా ఆపేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నేను బయట ఉన్నాను పిల్లలకి అన్నం పెట్టుకుంటా. ఇంట్లోకి వెళ్ళిపోయి అమ్మాయిని కొట్టేశాడు. ఇంకా అరిచింది, అరిచలేక నేను చెప్పేశాను అన్నమాట, మా బావ వెళ్ళిపోయాడు ఇంట్లోకి, అందరూ వెళ్ళిపోండి కొట్టేస్తాడు అమ్మాయిని అంటున్నాను. అప్పటికే కొట్టేశాడు. వీళ్ళెళ్ళలేక అమ్మాయికి తలకే బగలు కొట్టేశాడు. మా నా అబ్బాయి తోటి ఇంకో అబ్బాయి వస్తున్నాడు. అబ్బాయిని నేను బయట చేరి గమనిస్తున్నా, ఎవరు వస్తారు చూస్తా, నాగేంద్ర కొట్టు కొట్టు అంటా ఉన్నాడు అమ్మాయిని. నేను ఇంకపోతే పసిపెట్టుతల్లిని వీడిని వేసుకొని సంగులో ఉన్నాను, నేను పోతే ఇంక నన్ను కొడతాడని నేను అప్పటికి బయటే ఉన్నాను. అమ్మాయిని కొట్టేసి ఈ అమ్మాయిని ఇంక పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసింది. తీసుకొచ్చలేక ఈ అమ్మాయి మీద కసితో నేను ఎదురుగా ఉండలేక నన్ను